కాశీపేట ఫాతిమా నగర్ ఫారిష్ కౌన్సిల్ అండ్ మదర్ థెరీసా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పునీత మదర్ థెరీసా 27వ వర్ధంతి మరియు 8వ పునీత పట్ట వేడుకలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మదర్ థెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పీఠాధిపతి మహాపూజ్యుడ ఉడుమల బాలగురు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అమ్మవేళతో అలెంజ్మెంట్ ఐ ఇన్వైట్ వన్ సిస్టర్ ఫ్రమ్ మదర్ థెరీసా కాఫ్ మదర్ థెరీసా. తరువాత ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ పి సుధాకర్ ప్రెసిడెంట్ ఫోరం ఫర్ బెటర్ వరంగల్ గారిని మదర్ తల్లి మదర్ థెరీసా కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్ని వేల కోట్లున్నా సేవ చేసే తత్వం లేని వ్యక్తి జీవించినా మరణించినా ఒకటే అనేది తల్లి లాంటి మదర్ థెరీసాను చూసిన తర్వాత కూడా మారకపోతే వృధా అని చెప్పి నేను భావిస్తున్నా. మరి భవిష్యత్ తరాలకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కూడా హింసా మార్గాలు పోకుండా ప్రపంచ దేశాలు తల్లి పుస్తకం చదివిన ఎవరే కానీ మార్పు అనేది 100% ఉంటుంది చరిత్ర చదివిన వాళ్లకు అనేది దిగమెరిగిన సత్యం ఇది. మరి పెద్దలు చెప్పినట్టు కూడా గవర్నమెంట్లో పుస్తకాలలో కూడా ఇలాంటివి ప్రచారించవలసిన అవసరం బాధ్యత కూడా ఉన్నది. వాటిని కూడా నిజంగా కూడా తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాను. ఇంతకుముందు చెప్పినట్టు ఈ పార్కు స్థలాన్ని కూడా నేను ఇవాళ రేపట్లో అధికార యంత్రాంగాన్ని పిలిచి కమిటీ సభ్యులను కూడా పిలిచి కూర్చొని మాట్లాడి దీనికి పరిష్కార మార్గం వారం 10 రోజుల్లోనే వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను.